అతను దేశపు రాజకుటుంబానికి చెందిన వ్యక్తి. సొంత విమానంలో పాకిస్తాన్కు వచ్చాడు. ఉగ్రవాద ప్రాబల్యం ఉన్న బలూచిస్తాన్లో బస చేశాడు. ఎడారిలో గంటల తరబడి తిరిగాడు. చివరకు తనకు కావలసిన దాన్ని సంపాదించాడు. ఇంతకీ ఎవరతను? ఇంత కష్టపడింది దేనికోసం? కోట్లు వెదజల్లే యువరాజు ఎందుకు ఎడారికి రావాల్సి వచ్చింది? ఈయనే ప్రిన్స్ పహద్ బిన్ సుల్తాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్, సౌదీ యువరాజు. ప్రస్తుతం పాకిస్తాన్ బలూచిస్తాన్ ప్రాంతంలో పర్యటిస్తున్నాడు. ఇంతకీ ఆయన పాకిస్తాన్ ఎందుకొచ్చాడో తెలుసా? వేటాడటానికి. అవును, కేవలం వేట కోసమే తన సొంత విమానంలో పరాయి దేశానికి వచ్చాడు ఈ ప్రిన్స్. ఇంతకీ ఈయన ఏం వేటాడడానికి వచ్చాడో తెలుసా? ఓ పక్షిని. దీని పేరు హౌబారా బస్టర్డ్. అంతరించిపోతున్న జాతుల జాబితాలో ఉన్న అరుదైన పక్షిది. ఎక్కువగా పాకిస్తాన్లోనే కనిపిస్తుంది. అంత పెద్ద మనిషికి ఇంత చిన్న పక్షితో ఏమవసరం వచ్చిందంటారా? దాని వెనుక చాలా కథ ఉంది. కోడి కంటే కాస్త పెద్దదిగా ఉండే దీని మాంసం లైంగిక పటుత్వాన్ని పెంచుతుందట. ఈ నమ్మకం చాలా కాలంగా చాలా బలంగా కూడా ఉంది. అందుకే అరబ్ షేకులకు దీనిపై అంత మోజు. సౌదీ యువరాజు వచ్చింది కూడా అందుకే. అరబ్ రాజకుటుంబీకులు దీన్ని వేటాడడం కోసం తరచుగా ఇక్కడికి వచ్చేవారు. ఆ మధ్య ఓ రాజకుటుంబం వేటకొచ్చి 21 రోజుల్లో 2000 పక్షుల్ని చంపేసింది. 6 నెలల క్రితం ఈ పక్షులను చంపడంపై నిషేధం విధించారు. అయితే దీనిపై కోర్టుకెళ్లిన ప్రభుత్వం నిషేధాన్ని తొలగించింది. దీంతో మళ్లీ వేట మొదలైంది. ఈ జాతి పక్షులు అంతరించిపోతున్నా పాక్ ప్రభుత్వం వెనక్కు తగ్గకపోవడానికి పెద్ద కారణమే ఉంది. దీని వేటపై నిషేధం విధిస్తే తమ దేశానికి వచ్చే పెట్టుబడులు ఆగిపోతాయని ఆ దేశం భయపడుతోందంటే, గల్ఫ్ దేశాధినేతలకు ఈ పక్షి మాంసం అంటే ఎంత ఇష్టమో అర్థమవుతోంది. ఔబారా బస్టర్డ్పై వారికున్న ఇష్టాన్ని పెట్టుబడిగా మార్చేసుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా ఔబారా బస్టర్డ్ జాతి పక్షుల సంఖ్య 50,000 నుంచి 100,000లోపే ఉందట. ఏటా ఇవి 1,000 కిలోమీటర్లు ప్రయాణించి పాకిస్తాన్, ఇరాన్ ఎడారి ప్రాంతాలకు చేరుకుంటాయి. వేసవి ప్రారంభం కాగానే మళ్లీ వెళ్లిపోతాయి. ఎడారిలో అలజడి సృష్టించి వీటిని భయపెట్టి బయటకు రప్పించి వేటాడతారు. పాక్ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించకపోతే మరికొన్నేళ్లలో ఈ జాతి పూర్తిగా అంతరించిపోతుంది.